సో ఇట్లా ప్రజలారా అందరు కలిసి తెలంగాణను దోచుకదింటున్నారు. ఓకే, మొత్తం సర్వం ముందు ముందు మరి తెలంగాణ రాష్ట్రానికి ఏ పార్టీ ప్రజా సమస్యల మీద కొద్దో గొప్ప కొట్లాడుతుందా? వీళ్ళు బీఆర్ఎస్ గ్రాఫ్ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది అంటున్నారు, కానీ వాళ్ళే మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకొని తూట్లు ఓడ్చుకుంటున్నారు. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తే భయమవుతుంది. ఏమంటారు, ఇంకా ఏమంటారు, ప్రజలకి తెలిసి వస్తుందట ఇంకా అదే అహంకారం. గెలిపోవటములు సహజము, మేము తప్పు చేసాం కాబట్టి ఇంట్లో కూసబెట్టినామన్నారు, కానీ వీళ్ళు ఏమంటారు, ప్రజలకి తెలిసి వస్తుంది. ఏం తెలిసి వస్తుంది చెప్పాలనా? మీరు మోసం చేసినట్టే వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఇగో వెనకటికి మొన్న నేను ఒక పెద్ద మనిషితో మాట్లాడినా. ఓకే, ఒక ఒక ఎట్లయిపోయిందంటే తెలంగాణ పరిస్థితి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నడి రోడ్డు మీద అర్ధరాత్రి పూట ఒక మహిళ నడుచుకుంటూ పోతుందంట ప్రజలారా. ప్రజలారా మళ్ళీ చెప్తున్నావు, నడి రోడ్డు మీద ఒక మహిళ అర్ధరాత్రి పూట నడుచుకుంటూ పోతుందట. నడుచుకుంటూ పోతున్నటువంటి క్రమంలో అక్కడ ఒక తాగుబోతు బ్యాచ్ కూర్చుందట, అంటే చిచోరా బ్యాచ్ తాగుబోతు బ్యాచ్ కూర్చొని, అబ్బాయి ఎంత బాగుందిరా ఈమె, ఈమెను సతాయిద్దాం మనం, అత్యాచారం చేద్దామని చెప్పి తాగిన మత్తులో వచ్చి అత్యాచారం చేయబోతాడట ఆ మహిళని. మహిళని అత్యాచారం చేయబోతాడంట. ప్రజలారా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తుందో. అత్యాచారం చేయబోతారట మహిళని. అప్పుడు ఏమవుతుందట, అత్యాచారం చేయబోద్దామని చెప్పి కొంగులాగే క్రమంలో ఆటోలో ఒక ఆటో డ్రైవర్ వస్తాడట. వచ్చి ఈ మహిళని, సూపర్ హీరో నేనే, వాళ్ళ దొంగనా కొడుకులు దా, నిన్ను కాపాడుతా అని చెప్పి వాళ్ళని రెండిట్లో గుద్ది ఆటో ఎక్కించుకున్నట. ప్రజలారా వాళ్ళని రెండు గుద్ది ఆటో ఎక్కించుకున్నట. ఆటో ఎక్కించుకొని ఈమెమనుకుంది, ఆటోలో ఎక్కిన మహిళ ఆ టైంలో నన్ను నా భవిష్యత్తును కాపాడినావు, నా జీవితాన్ని కాపాడినావు అని చెప్పి ఆటో డ్రైవర్కి దండం, దేవుళ్ళక్క గొలిచి నన్ను కాపాడిన వ్యక్తి అని చెప్పి దండం పెట్టి నన్ను కాపాడినోడు కానీ నన్ను ఇంటి దగ్గర మంచిగా హ్యాపీగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని చెప్పి ఆటో ఎక్కించుకొని, సరే నన్ను కాపాడినోడే కదా అని చెప్పి అదే ఆటోలో ఎక్కిందట. నన్ను కాపాడిండు కదా ఇతను, ఇతను నేను నమ్మచ్చు అని చెప్పి ఆటో ఎక్కిందట. ప్రజలారా ఏమైంది, ఆయంత కాపాడినోడే కాటేసిండు, కొంచెం ముందుకు తీసుకుపోయి అత్యాచారం చేసి ఆ మహిళను చంపేసిండు. ప్రజలారా మీకు అర్థమైందా? ఎవడైతే ఇగో ఈ వీళ్ళు బూచి అని చూపించి వాళ్ళ చిచోరా గ్యాంగ్ నుంచి కాపాడినరో, కాపాడిన వ్యక్తి నమ్మించి ఈమె దేవుళ్లాగా, అరే నువ్వు నా దేవుడివి, నువ్వే నన్ను కాపాడుతావు, నన్ను ఆటోలో డ్రాప్ చేయని కూర్చున్నాక ఆటో డ్రైవర్ ఇంకొంచెం ముందుకు తీసుకుపోయి అత్యాచారం చేసి చంపేశాడు. ఇగో సరిగ్గా ఆ మహిళ పరిస్థితే తెలంగాణ అనుభవిస్తుంది. ప్రజలారా క్షమించాలి, సరిగ్గా అదే పరిస్థితి తెలంగాణ అనుభవిస్తుంది. ప్రజలారా ఇక్కడ ఆ మహిళ ఎవరు, ఆ చిచోరా గ్యాంగ్ ఎవరు, ఎవరయ్యా, బీఆర్ఎస్, బీఆర్ఎస్ చిచోరా గ్యాంగ్. ఈ గ్యాంగ్ నుంచి మహిళని కాపాడదామని ఆటోలో వచ్చినోడెవడు, ఆటో వాళ్ళ సూపర్ స్టార్ రజనీకాంత్, రేవంత్ రెడ్డి. మరి రేవంత్ అన్ననే నేను వస్తా, ఆరు గ్యారంటీలు, స్కామ్ చేసినోడి భర్తం పడతా, తొడగొడతా, గడిది గుడ్డు వేస్తా అని చెప్పి మరి రేవంత్ అన్న ఈ తెలంగాణ అనే మహిళను, ఇక్కడ మహిళ ప్లేస్లో తెలంగాణ ఉంటుంది, చిచోరా గ్యాంగ్ ఏమో బీఆర్ఎస్, ఆటోలో వచ్చినోడేమో డ్రైవరు రేవంత్ రెడ్డి. ఈ చిచోరా గ్యాంగ్ నుంచి తెలంగాణ అనే ప్రజల్ని కాపాడినట్టే కాపాడి ఆటోలో కూసుండబెట్టుకొని ముందరికి తీసుకుపోయి చంపేసినాడు. ప్రజలారా ఇది ప్రజలారా మన తెలంగాణ పరిస్థితి. ఇక బీజేపీ స్టాండ్ ఏందబ్బా, ఇక శ్రావ్య నువ్వు ఎగ్జాంపుల్ చెప్పినవు, మరి బీజేపీ స్టాండ్ ఏంది తెలంగాణలో అంటే గోడ మీద పిల్లి. అటిస్తే అటు పైసలు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కేసులు ఎవరి మీద పెట్టాలి, బీఆర్ఎస్ మీద పెట్టాలి, ఆటోలో తీసుకుపోయి చంపేసినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద కూడా పెట్టాలి. ఇద్దరు దోచుకున్నారు. ఈ దోచుకున్న వాళ్ళ మీద కేసులు అవ్వాలి కదా, మొదటి వారిది తప్పే,
రెండో వారిది తప్పే. ఈ ఇద్దరు తప్పులను కేసేసి ఏకి పారేయాలి కదా బీజేపీ, గట్ల పారేయదు. ఇట్లా నించి ఉంది గోడ మీద పిల్లి లక్క. ఎందుకు? బీఆర్ఎస్ బూచి అనే గ్యాంగ్ నుండి పైసలు తీసుకొని కాంగ్రెస్ కొంచెం ముందరికి ఆటోలో పోతూ ఉండి కాంగ్రెస్ తప్పు చేసింది కాబట్టి వాళ్ళ నుండి పైసలు తీసుకుంటుంది స్కామ్ల మీద, మధ్యలో ఐఏఎస్ ఆఫీసర్ల నుండి పైసలు తీసుకుంటుంది, మధ్యలో బీఆర్ఎస్ నుంచి పైసలు తీసుకుంటుంది. అట్లీస్ట్ ప్రజా సమస్యల మీద, నేను చెప్పేది ప్రజలారా, కేంద్రం మొత్తం అంటలేను నేను, బీజేపీ మొత్తాన్ని అంటలేను, తెలంగాణలో బీజేపీ గురించి చెప్తా ఉన్నా. ఎట్లుందంటే బీజేపీ వాళ్ళు ఎక్కిరిస్తారు నడి రోడ్డు మీద ఆడపిల్ల అర్ధరాత్రి ఎవడెళ్ళమన్నా నిన్ను. బీజేపీ స్టాండ్ ఇట్లుంటుంది. ఎట్లుంటుంది ప్రజలారా? అసలు నిన్ను అడుగుతున్నా నేను, నువ్వు నడి రోడ్డు మీద నిన్ను ఎవడెళ్ళమన్నాడు చెప్పు? అర్ధరాత్రి పూట ఆడవాళ్ళు బయటికి రావచ్చా? స్వతంత్రం వచ్చింది కానీ ఆడవాళ్ళకి రాలే. పొద్దున పుట్టి వెళ్ళినా సరే ఇబ్బంది అవుతుంది. అట్లాంటివి నువ్వు అర్ధరాత్రి ఒక్కదాన్ని బయటకు వస్తావా అని చెప్పి ఆ అత్యాచారమైన మహిళను చూసి కాపాడాల్సింది పోయి ఎక్కిరిచ్చిందట. అట్లుంటుంది మా బీజేపీలతోని. అంటే ప్రస్తుత తెలంగాణలో రాజకీయాలు, రాజకీయ పార్టీలు ఎట్లా వ్యవహరిస్తున్నాయి అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మీకు. మహిళని ఫస్ట్ మొట్టమొదట అత్యాచారం చేయబోయింది చిచోరా గ్యాంగ్. కాపాడినట్టే కాపాడి వాళ్ళని డమాల్ డిమేలని గుద్దేసి ఆటోలు ఎక్కించుకుంది రేవంత్ సర్కార్. ఆటోలో కొంచెం ముందుకు తీసుకుపోతాను అగో వస్తుంది, ఇదిగో వస్తుంది, ఇదిగో తీసుకుని లటక్కుని తీసుకుపోయి అత్యాచారం చేసి చంపేసిండట. బీజేపీ వాళ్ళ దగ్గరకు పోతే న్యాయం కోరి బీజేపీ వాళ్ళు ఏమంటారట, అసలు నువ్వు అర్ధరాత్రి పూట నిన్ను ఒగొన్నాడవమన్నాడు, నడవద్దు కదా అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పి పంపించిండట. ఇదబ్బా తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి భయ ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఏ పార్టీని కూడా నమ్మే పరిస్థితిలో లేము. సో అందుకే నేను అడుగుతా, బరాబర్ గవర్నర్ పాలన ప్రెసిడెంట్ పాలన వస్తే తెలంగాణ కొద్దో గొప్ప బాగుపడుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో.